జనసేన, తెలుగుదేశం, భాజపా మూడు పార్టీలు ఒక కూటమిగా ఏర్పడటం మంచి పరిణామమని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి అభిప్రాయపడ్డారు. తన సోదరుడు పవన్ కళ్యాణ్ వల్లే చాలా రోజుల తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నారని తెలిపారు. అనకాపల్లి లోక్సభ కూటమి అభ్యర్థి సీఎం రమేష్, పెందుర్తి అసెంబ్లీ కూటమి అభ్యర్థి పంచకల్ల రమేష్ హైదరాబాద్లోని చిరంజీవి నివాసంలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడిన చిరంజీవి సీఎం రమేష్, పంచకల్ల రమేష్ను గెలిపించాలని ప్రజలను కోరారు. రాజకీయాల గురించి ప్రస్తావించడం అనేది చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ ఇప్పుడే జరుగుతుంది. దానికి ప్రధానమైన కారణం తమ్ముడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నుంచి బీజేపీ నాయకత్వం, వీళ్ళందరూ ఒక కూటమిగా ఏర్పడ్డారు. అది చాలా సంతోషం, మంచి పరిణామం. నా మిత్రుడు, చిరకాల మిత్రుడు సీఎం రమేష్, అట్లాగే పంచగల్ రమేష్ రాజకీయంగా అరంగేట్రం చేసింది నా బ్లెస్సింగ్స్ తోటి. తను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడాను ఎక్కడున్నా నా దీంట్లోనే ఉంటుంటాడు. నాకు కావలసిన వాళ్ళు ఇద్దరు కూడాను అనకాపల్లి కాన్స్టిట్యున్సీ లో ఎంపీ క్యాండిడేట్ గా, అలాగే పెందుర్తి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా వీరు నిలబడటం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇద్దరు చాలా మంచి వాళ్లే కాకుండా సమర్థవంతులు. ఇలాంటి వాళ్ళు అలాంటి కాన్స్టిట్యున్సీకి, దాని అభివృద్దికి ఎంతగానో దోహదపడతారు అన్న నమ్మకం నాకు చాలా ప్రగాఢంగా ఉంది. అనకాపల్లి కాన్స్టిట్యున్సీ అభివృద్దికి ఈయన పరిచయాలు, కేంద్రంతో ఈయనకున్న సత్సంబంధాలు ఎంతో ఉపయోగపడతాయి. తద్వారా రమేష్ అలాగే మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా ఎవరైతే అభివృద్ది చేయాలి ఆ ఎమ్మెల్యే నియోజకవర్గాలు అనుకున్నారో అవన్నీ కూడా సజావుగా సాగిపోతాయంటానికి దాని వెనకాల సీఎం గారి కృషి డెఫినెట్ గా ఉంటుందంటే ఎలాంటి సందేహం లేదు. మీ అందరి ఆశీస్సులు వీళ్ళకి ఉంటాయని ప్రగాఢంగా నమ్ముతూ ప్లీజ్ వారిని గెలిపించండి. అంతేకాదు నాది చాలా పెద్ద కోరిక, ఆంధ్రప్రదేశ్ అభివృద్ది పథంలో ముందుకు వెళ్లాలి. దానికి గాను మీరందరూ నడుము బిగించండి. మీరందరూ కూడాను ఇలాంటి వారికి ఓటు వేసి మీరు గెలిపించి అన్ని రకాలుగాను మీ యొక్క ఆశీస్సులు వీళ్ళకున్నాయి అన్న భావాన్ని మా అందరికీ ఆ నమ్మకాన్ని మాకు కలిగించండి.